హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ టిప్స్. సో ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి టూ స్టెప్ శారీ డ్రేప్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం నేను ఒక శారీ తీసుకుని ఒక 4.5 meters అంత లెంత్ వరకు నార్మల్గా చీర కుచ్చిళ్ళు ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టేసి పిన్స్ పెట్టుకున్నాను అనమాట, పై పక్క కింది పక్క. ఆ తర్వాత పళ్ళు కూడా ఒక 1 meter లెంత్లో నేను ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకున్నాను అక్కడక్కడ. ఇప్పుడు మనం ఏదైతే కలశంకి యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ చెంబుని తీసుకొని ఒక బేస్ పైన పెట్టేసుకొని దానికి షోల్డర్ పర్పస్ కోసం ఒక స్కేల్ని కట్టేసుకోవాలండి. ఏదైనా థ్రెడ్ కానివ్వండి, లేస్ కానీ యూజ్ చేసి మీరు దాన్ని కట్టేయచ్చు. ఆ తర్వాత దాన్ని ఆ స్కేల్ రెండు ఎండ్స్కి కూడా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని పేపర్తో ఫోల్డ్ చేసి అలా పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. అవేమో హ్యాండ్స్ పర్పస్లో యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్న శారీ ఉంది కదా, దాన్ని కలశం చెంబు చుట్టూ తిప్పేసి ముందు మధ్యలో ఒక పిన్తో సెక్యూర్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం టూ స్టెప్ చేస్తున్నాం కాబట్టి ఆ కుచ్చీలు ఫస్ట్ది ఒక లెంత్లో ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది కొంచెం పై లెంత్లో పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దాన్ని పైన ప్లేట్స్ కింద ప్లేట్స్ అందాము. సో ప్రజెంట్ నేను కింద ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెల్లిగా అడ్జస్ట్ చేస్తూ ఆల్పిన్స్తో బేస్ పైన పెట్టేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లీట్స్ని అలా అడ్జస్ట్ చేసి పెడతారనేది మీకు వచ్చిన నెంబర్ ఆఫ్ కుచ్చీలను బట్టి ఉంటుంది. సో చూడండి ఎలా పెడుతున్నానో. సో ఇక్కడ మనం సేఫ్టీ పిన్స్ కూడా యూజ్ చేయొచ్చండి, బట్ ఆల్పిన్స్ యూజ్ చేస్తే పెట్టడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఎలా అయితే నేను రైట్ సైడ్ చేశానో సేమ్ అలాగే లెఫ్ట్ సైడ్ కూడా చేస్తున్నాను చూడండి. సో మీరు కావాలంటే మొత్తము పిన్ చేసేసుకోవచ్చు అండి ఆ కుచ్చిళ్ళన్నీ, లేదు అంటే మధ్యలో కొన్ని వదిలేయచ్చు. బట్ నేనైతే మొత్తము పిన్ చేశాను, నాకు అలా పిన్ చేస్తేనే మంచిగా అనిపించింది, అంటే సెక్యూర్డ్గా ఉన్నట్టు కదలినట్టు అనిపించింది. సో మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ టూ స్టెప్ శారీ డ్రేప్ అంటేనే మనకి రెండు స్టెప్లు కనిపించాలి కదా, సో అందుకని నేను పెట్టేశాను. సో సిమిలర్లీ మనం కింద ప్లీస్ ఎలా అయితే ఆల్పిన్స్ యూజ్ చేసి సెక్యూర్ చేశామో సో పైన వాటిని కూడా అలాగే పెట్టేసుకోవాలి. సో చూడండి నేను వీడియోలో ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి. సో ఇక్కడ కూడా అంతేనండి, వచ్చిన నెంబర్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ రెండు బాగా ఎలివేట్ అయ్యేటట్టు పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టేసుకున్నాక ఫైనల్గా అలా నాకు రెండు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా. అండ్ తర్వాత నేను ఏదైతే మనం పళ్ళు తీసుకున్నామో దాన్ని రైట్ సైడ్ ఆ షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి ఆ షోల్డర్ మీదకి వేసేసాను అనమాట. తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ వెనక నుండి ముందు పక్కకి వేసేస్తున్నాను చూడండి, అంటే రైట్ షోల్డర్ మీద నుంచి ముందుకు పెట్టేస్తున్నాను. సో మనకి చెప్పాను కదా స్కేల్ ఏమో షోల్డర్ పర్పస్లో, బ్లౌజ్ ఏమో హ్యాండ్స్ పర్పస్లో సర్వ్ చేస్తుందని, అందుకని నేను అలా నేమ్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను అక్కడ సెక్యూర్ చేసి పెట్టుకున్న ఏదైతే క్లిప్ ఉందో దాన్ని తీసేసి కొంచెం అడ్జస్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి జ్యువెలరీ టైం వచ్చేసింది. సో ఈ జ్యువెలరీ అనేది డిపెండ్స్ ఆన్ యువర్ విష్ అండి, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే ఒక హిప్ బెల్ట్ యూజ్ చేశాను, అది యూజ్ చేయడం వల్ల మనకి అంతా ఆ కొంగు పాట అంతా కదలకుండా ఉంటుంది. సో మధ్యలో పెట్టుకున్న క్లిప్ కూడా తీసేసి ఇప్పుడు ప్లీట్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత మనము కొంచెం కలశం అంటే కొబ్బరికాయ ఉంటుంది కదండి డెఫినెట్గా, సో ఆ కొబ్బరికాయ పెట్టేసుకొని దీని దానికి ఒక అమ్మవారి మాస్క్ కూడా యూజ్ చేశాను. ఆ తర్వాత జ్యువెలరీ వేశాను అండ్ జడ కూడా వేశానండి. సో ఇక్కడ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది మీకు నచ్చింది మీరు వేసుకోవచ్చు. ఫైనల్గా వీఆర్ డన్. నేనైతే ఆ జడని అల్లి వేశాను, మీరు కావాలంటే ఫ్రీ హెయిర్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ చూసారా ఫైనల్గా మన అమ్మవారి శారీ డ్రేప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఇన్ డీటెయిల్గా కూడా చూపిస్తాను చూడండి. సో టూ స్టెప్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చూడండి టూ స్టెప్స్, హెయిర్ కానివ్వండి, ఆ ఫ్లవర్స్ కానివ్వండి అండ్ జ్యువెలరీ కూడా. అండ్ నేను ఇక్కడ మాస్క్ యూజ్ చేశాను, జ్యువెలరీ యూజ్ చేశాను అండ్ జడలో కొన్ని జడ బిళ్ళలు కూడా పెట్టానన్నమాట. మీరు కావాలి అంటే పూల జడను కూడా పెట్టేయచ్చు అక్కడ, నో ప్రాబ్లం. సో జ్యువెలరీ అనేది ఎప్పుడైనా మనం ఇష్టం పైన ఉంటుంది, కాకపోతే ఖచ్చితంగా అమ్మవారికి నల్ల పూసలు గాజులు పూలు అయితే పెట్టాలి, అలా పెట్టేయండి. నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టలేదు బికాస్ నాకు పెట్టడానికి వీలు కాలేదండి. అండ్ రోజ్ ఫ్లవర్స్ పెట్టిన దగ్గర కల్వపూలు దొరికితే అవి పెట్టండి, చాలా మంచిది. అంతేనండి, అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి.